నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఉదయం తమిళనాడులో కుంభకోణంలో ఒక పాఠశాలలో ఘోరమైనటువంటి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సంఘటన దేశంలో ఉన్నటువంటి అందరినీ కూడా చాలా కలవరపరిచినటువంటి సంఘటన. ఆడుతూ పాడుతూ చిన్నారులు చదువుకునేటటువంటి ఒక పాఠశాలలో ఈ ఘోరమైనటువంటి అగ్ని ప్రమాదంలో దాదాపుగా 80 మందికి పైగా ఆహుతైపోయినటువంటి కథనం ఇది. మన పాఠశాలలు ఎలా ఉన్నాయి అనేటటువంటి దాన్ని మనందరినీ కూడా ఒక్కసారి కుదిపేసి ఆలోచించినట్టుగా చేసినటువంటి సంఘటన. మన రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలల్లో ప్రమాదాలు జరగకుండా ఏ రకమైనటువంటి భద్రతా చర్యల్ని తీసుకుంటున్నాము అనేటటువంటి దాని మీద మనందరి దృష్టి ఈ సంఘటన మళ్లించింది. ఈ విషయాన్ని చర్చించడానికి ఇవాళ మన స్టూడియోలో 4 పాఠశాలలతోటి ముడిపడి ఉన్నటువంటి వారు, భద్రతతోటి ముడిపడి ఉన్నటువంటి వారు ఉన్నారు. చర్చలోకి వెళ్లే ముందు వారిని మీకు పరిచయం చేస్తాను. శ్రీ టి వెంకారెడ్డి గారు, నమస్కారం. రాష్ట్రంలోని పాఠశాల విద్య పట్ల పూర్తి అవగాహన ఉన్న వీరు గతంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్గా కూడా పనిచేశారు. డాక్టర్ వి రామచంద్రరావు గారు ప్రముఖ విద్యావేత్త, వికాస భారతి విద్యా సంస్థల నిర్వాహకులు. శ్రీ ఎన్ నారాయణ గారు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్రంలోని పాఠశాలల స్థితిగతులు, భద్రతపై ప్రత్యేకమైనటువంటి అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. శ్రీ సి లక్ష్మీప్రసాద్ గారు హైదరాబాద్ డివిజనల్ ఫైర్ ఆఫీసర్. చర్చలోకి వెళ్లే ముందు కుంభకోణంలో జరిగినటువంటి ప్రమాదం తాలూకు దృశ్యాలని ఒకసారి చూద్దాం. వెంకారెడ్డి గారు, ఇవాళ జరిగినటువంటి సంఘటన మనందరి యొక్క గుండెల్ని పిండేసింది. ఒక్కసారి ఆ దృశ్యాలు చూస్తే మనకు బాగా మనసు కలిసివేసినటువంటి సంఘటన. ప్రభుత్వం, పాఠశాల యొక్క విద్యాశాఖ ఏ రకమైనటువంటి భద్రతా చర్యలు అనుమతించడానికి, పాఠశాలను పెట్టుకోవడానికి అనుమతించడానికి, పాఠశాల నిర్వహించడానికి అనుమతించడానికి భద్రత దృష్టితోటి ఇచ్చినటువంటి నియమ నిబంధనలు మన రాష్ట్రంలో ఏమిటి? ఇది చాలా విషాద సంఘటన. పాఠశాలల్లో ఇటువంటి ప్రమాదాలు ఇంత ఎత్తుగా, ఇంత ఎత్తున ఇంతవరకు జరగలేదు. ఇది దగ్గర దగ్గరగా మొదటి ప్రమాద సంఘటన కిందనే మనం పరిగణించవచ్చు. పగలు అందరూ చూస్తుండగా ఈ మంటలు లేవటం, ఆ వంటగదిలో నుంచి రావటం, తొక్కిసలాట్లో జరగటం, ఇది చాలా విచారించదగిన దుర్ఘటన. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాఠశాలలకి గుర్తింపు ఇచ్చేటప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ రూల్స్ ప్రకారం భద్రతా చర్యలకి దానిలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఒకటి, భవనం మంచి పద్ధతిలో కట్టబడాలని, దానికి మంచి సౌకర్యాలు ఉండాలని, ఆ సౌకర్యాల్లో ఈ ఫైర్ ఫైటింగ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఇవి కూడా ఉండాలనే నిబంధన కూడా చేర్చి ఉన్నాయి టౌన్స్లో ఉన్న పాఠశాలలకి. అదేవిధంగా ఇతర ప్రమాదాలు జరుగుతున్నప్పుడు పాఠశాలల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటన్నిటికీ కూడా ఇప్పుడు శానిటరీ సర్టిఫికేట్ కానివ్వండి, అదేవిధంగా ఉపద్రవాలు వచ్చినప్పుడు ఇటువంటి చర్యలు తీసుకోవాలి. దీనికి నియమ నిబంధనల కన్నా కూడా పాఠశాలల్లో ఉపాధ్యాయులు వాళ్ళు ఇటువంటి ప్రమాదాలు వస్తే ఏమి చేయాలనేది వాళ్ళు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. అందుకుగాను ఉపాధ్యాయ శిక్షణలోనే బీఈడీ కానివ్వండి, టీటీసీలో కానివ్వండి, ముఖ్యంగా వాళ్ళకి ఈ ప్రమాదాలు జరగబోయేది ఎటువంటి పరిస్థితుల్లో జరగవచ్చు, వాటిని ఏ విధంగా మనం జరగకుండా, జరిగిన తర్వాత కూడా ఎటువంటి చర్యలు చేయాలి, జరగబోయే ముందు కూడా చర్యలు తీసుకోవటం,
ముఖ్యంగా ప్రధాన ఉపాధ్యాయుడి పైన కర్తవ్యం చాలా బాధ్యత. రామచంద్రరావు గారు, ఒక విద్యాలయంలో, ఒక పాఠశాలలో ఒకటి వాళ్ళు జరిగినటువంటిదేమో అగ్ని ప్రమాదం, కానీ ఏ ఏ ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది, ఆ ప్రమాదాలను నివారించడానికి అసలు అనుమతి ఇచ్చేటప్పుడే ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఏ రకమైనటువంటి నియమ నిబంధనల్ని విధించింది? అసలు పాఠశాల కోసం పెట్టుకున్న నియమ నిబంధనల్ని పాఠశాలలు పాటించడం అన్నదే చూస్తే సార్ అది పరమ విషాదకరంగా ఉంటుంది. ఏ నియమ నిబంధనలైనా ఉల్లంఘించకుండా ఉన్న నియమ నిబంధన ఏదీ ఉండదు పాఠశాలల్లో. అదొక పెద్ద పెను విషాదం అన్నమాట. మనం ఏదో ఒక పెద్ద వైపరీత్యపు విషాదాలు జరిగినప్పుడే చళ్ళుమని మేలుకుంటాం, కానీ ప్రతిరోజు నిరంతరం జరిగేవన్నీ ఉల్లంఘనలే, జరుగుతున్నదంతా విషాదమే క్షణక్షణం. పిల్లల భద్రత అంటే ఇవాళ ఎన్ని తక్షణ ప్రతిభలు, ఎన్ని అపురూపమైన అద్భుతాలు అలా బొగ్గులైపోయాయో, ఎంతమంది తల్లిదండ్రుల హృదయాలు అలా క్షోభకి గురవ్వాలో, అది ఇవాళ ఒక వైపరీత్యం. అయితే దాని మీద ప్రభుత్వం చెప్పాలా ఈ ఎన్విరాన్మెంట్లో ఏముండాలో, బిడ్డలకి ఏం ప్రమాదం జరగాలో మనకి కన్సర్న్డ్ అక్కడ హెడ్ మాస్టరో ఆ విద్యాలయాల అధిపతులో బిడ్డకి ఏమీ జరగకుండా వాళ్ళకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఇంకెవరూ ఉండరు. బయటికి ఫలాంది వండకూడదు, ఈ ప్రమాదానికి కారణమైంది ఈ వాతావరణంలో వండకూడదు అన్నది విద్యాలయాల అధిపతుల కంటే, ఆ వాతావరణంలో నిరంతరం సంచరించే టీచర్ల కంటే, ఏ ఎక్కడో ఉన్న కాగితాల మీద ఉన్న నియమ నిబంధనల గురించి మాట్లాడుకోవడం, ఆ నియమ నిబంధనలు ఉన్నాయా లేవా పాటిస్తున్నారా లేదా అనే కంటే ద ఎన్విరాన్మెంటల్ కన్సర్న్, ఎన్విరాన్మెంట్లో ఇవి ఉండకూడదు అవి ఎవరు చెప్పకుండానే వాళ్ళకి తోచాల్సిన కనీసపు విషయాలు. తల్లి ఒళ్ళో ఎంత భద్రంగా బిడ్డ ఉంటాడో, స్కూల్లో బిడ్డ అంత భద్రంగాను ఉండడానికి కావలసిన సకల చర్యలు తీసుకోవడానికి నియమ నిబంధనలు ఎందుకు? అమ్మ పొట్టలో బిడ్డ ఉండడానికి ఏ నియమ నిబంధనలు ఉండి 9 నెలలు భద్రంగా ఉండడానికి సృష్టి తల్లి చేసి పెట్టింది సార్? అది సహజానికి వదిలేసినట్టు సార్. నారాయణ గారు, మీరు అనేక పాఠశాలలు మొత్తం రాష్ట్రం అంతా చూశారు, ఎక్కడెక్కడ పాఠశాలల్లో ఏ ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది, ఆ ప్రమాదాలను ముందుగా ఊహించి నివారించడానికి ఎంతవరకు ఈ నియమ నిబంధనల్ని పాటించి బిడ్డల యొక్క రక్షణ కోసం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అనుగుణంగా మనం తీర్చిదిద్దుకుంటున్నాం? అంటే స్కూల్స్కి, ఒక స్కూల్కి గవర్నమెంట్ రికగ్నిషన్ ఇవ్వాలంటే కొన్ని కండిషనాలిటీస్ ఉన్నాయి. ఒక హై స్కూలుకి పర్మిషన్ ఇవ్వాలంటే కనీసం 5 ఎకరాల స్థలం ఉండాలి, దాంట్లో కనీసం 3 ఎకరాల వరకు ఆట స్థలం ఉండాలని చెప్పి, అలాగే భవనాలు పిల్లల సంఖ్యను బట్టి భవనాలు తగినంత వెసులుబాటుగా విశాలమైనటువంటి భవనాలు ఉండాలి. ఒక్కొక్క క్లాస్ రూమ్లో 30 మంది విద్యార్థులకు మాత్రమే మరి అవకాశం కల్పించేటటువంటి రూమ్స్ ఉండ గదులు ఉండాలి. ఆ రకంగా సఫిషియంట్ అకామిడేషన్ ఉండాలి. ఈరోజు ఎక్కడ ప్రైమరీ స్కూల్, ప్రైవేట్ స్కూల్స్లో ఈ విద్యార్థులకి రక్షణ లేకుండా భద్రత కరువైనటువంటి పరిస్థితులు, ప్రమాదాలు ఎక్కువగా జరిగేటటువంటి పరిస్థితులు ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. రెండోది, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఈ రకమైనటువంటి ప్రమాదాలు చెదురుమదురుగా జరుగుతున్నమాట వాస్తవం. విద్యార్థులు స్కూల్ నుంచి బయలుదేరిన దగ్గర నుంచి పాఠశాలలో చదువుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి చేరే వరకు కూడా దాదాపు 5-6 రకాల ప్రమాదాలు పొంచి ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. ఈరోజు 1, మొదటిది రవాణా, ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించినటువంటిది. ఈ ట్రాన్స్పోర్టేషన్ సమస్య అనేటటువంటిది ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళేటటువంటి దాంట్లో పట్టణాల్లో సమస్యగా ఉంది, పల్లెటూళ్ళలో కూడా సమస్యగా ఉంది. పట్టణాల్లో అయితే వ్యాన్లు, ఈరోజు స్కూల్ వ్యాన్స్ అన్నీ కూడా, ఇటీవలి కాలంలో స్కూల్ వ్యాన్స్ మీద ఒక సర్వే జరిగింది, ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా మరి కండిషన్లో లేనటువంటి, సర్టిఫికెట్ లేనటువంటి వ్యాన్లు ఎక్కువగా ఈరోజు స్కూల్ వ్యాన్సే నడుస్తున్నాయని చెప్పి మనకు కొన్ని నివేదికలు వస్తూ ఉన్నాయి. అలాగే ఈరోజు ఆటోల్లో పిల్లల్ని, మరి ఒక్కొక్క ఆటోలో 10 మంది 15 మంది పిల్లలను కూడా కుక్కేసి వాళ్ళు తీసుకెళ్తున్నటువంటి కూడా ఉంది. అలాగే ఇప్పుడు పల్లెటూళ్ళలో కూడా వర్షాకాలం వచ్చిందంటే ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళాలంటే వర్షాలు వస్తే మధ్యలో వాగులు దాటుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. కొన్ని కొన్ని సందర్భాల్లో పిల్లలు, ముఖ్యంగా ప్రైమరీ స్కూల్ పిల్లలు, వాగులు వరదల్లో కొట్టుకుపోయినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. అలాగే రెండోది, ఇప్పుడు ఈరోజు స్కూల్స్లో బిల్డింగ్స్ పరిస్థితి కూడా, ఈరోజు ఉదాహరణ చెప్పాలంటే హైదరాబాదు రాష్ట్ర రాజధాని భాగ్యనగరం, ఇక్కడ మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ చూసుకుంటేనే 830 స్కూళ్ళు ఉన్నాయి. వాటిలో సొంత భవనాలు ఉన్నటువంటి స్కూళ్ళు, అంటే తాతల తండ్రుల నాటి పాతకాలం నుంచి ఉన్నటువంటి స్కూళ్ళు అన్నీ కూడా ఈరోజు 400 వరకు సుమారుగా స్కూళ్ళు ఉంటే, వాటిలో సగం భవనాలు ఈరోజు ప్రభుత్వ భవనాలు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి
చినుకు పడితే ప్రమాదం ఎక్కడ పొంచుకుందని చెప్పి పిల్లల ఇంటికి పంపేస్తున్నారు. లక్ష్మీ ప్రసాద్ గారు, మనం చాలా ఈ ముఖ్యంగా నగరాల్లో మనం చూస్తున్నాం 4, 5, 6 అంతస్తుల భవనాలు. ఆ 6 అంతస్తుల భవనంలో 3 అంతస్తు నుంచి బడి మొదలవుతుంది. అగ్ని ప్రమాదం జరిగితే మీరు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళడం కాదు, అసలు అటువంటి భవనాల్లో సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా, అక్కడ భద్రత ఉందా లేదా అనేటటువంటి మీ అంతటి మీరుగా వెళ్ళి పర్యవేక్షణ చేసి వారిని అదిలించేటటువంటి అవకాశం మీ చట్టంలో ఉందా? ఉన్నదండి. ఇప్పుడు ఫైర్ యాక్ట్ మీరు ఉంటే చేస్తున్నారా? చేస్తున్నా. ప్రతి ఒక్క ఫైర్ స్టేషన్ పరిధిలో మంత్లీ కనీసం ఒక 2-3 ప్రోగ్రామ్స్ వాళ్ళు స్కూల్స్లో కండక్ట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు ముఖ్యంగా అగ్ని ప్రమాదాలు ఎలా జరుగుతాయి, అవి జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇతర అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు వాళ్ళు ఆ స్కూల్ భవనం నుంచి ఎలా బయటికి రావాలి ఒక డిసిప్లిన్తో, అది ఎవాక్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. స్కూల్లో అగ్ని ప్రమాదానికి గురయ్యే వస్తువులు చూసుకుంటే స్కూల్ పిల్లల బుక్స్, స్కూల్ రికార్డ్స్, ఫర్నిచర్, దెన్ ఎక్కువ కొంచెం ప్రాబ్లం ఉన్న ఏరియాస్ ఏవంటే ల్యాబొరేటరీస్, వేర్ దే స్టోర్ సమ్ కెమికల్స్ అలాంటివి స్టోర్ చేస్తారు. తర్వాత దానికి గ్యాస్ కూడా యూజ్ చేస్తారు, ఎల్పిజి గ్యాస్ కానీ లేకపోతే ఇతర ఇంధనం కానీ వాడతారు. వీటి ద్వారా ఎక్కువగా ప్రమాదం జరిగేదానికి అవకాశం ఉంది. పోతే మీరు అడిగినట్లు బహుళ అంతస్తు భవనాలు అంటే జనరల్గా 15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న భవనం కన్స్ట్రక్షన్ కంటే ముందు ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ తీసుకోవాలని బిల్డింగ్ రెగ్యులేషన్స్లో ఉంది. 1981 మల్టీస్టోరీ బిల్డింగ్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ ఇచ్చారు. దాని ప్రకారం అలా కన్స్ట్రక్షన్ చేసే బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్కి ముందుగానే ఎలాంటి అగ్ని ప్రమాదం సంభవించకుండా ఎలాంటి చర్యలు వాళ్ళు తీసుకోవాలన్నీ వాళ్ళు ప్లాన్లలో చూపించి అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆక్యుపెన్సీకి ముందు వాళ్ళు మళ్ళీ ఒకసారి క్లియరెన్స్ తీసుకొని దాని ఓన్లీ ఆక్యుపై చేయాల్సి ఉంటుంది. వెంకారెడ్డి గారు, అసలు అటువంటి భవనాల్లో పాఠశాల పెట్టుకోవడానికి ప్రభుత్వం ఎందుకు అనుమతిస్తుంది? పెట్టకూడదు అనే నియమం ఉన్నా సరే తాత్కాలికంగానో అని ముందు టెంపరీ పర్మిషన్ ఇస్తున్నారు. ఎందుకు? ఆ లోకల్ కండిషన్స్ని బట్టి ఇస్తున్నారు. ఒక్కొక్క విద్యార్థి పోవాలంటే చాలా దూరం పోవాలని దగ్గరలోనే ఒక పాఠశాల ఉంటే చేర్పిస్తున్నారు. ఇది చారిత్రకంగా వస్తున్న పరిస్థితి, కొత్తగా వచ్చింది కాదు. తగ్గించాలి ఇది. ఈ భవనం బహుళ అంతస్తుల భవనాల్లో పాఠశాల పెట్టడం అని పెట్టకూడదనే నియమాన్ని కాలం కూడా అది సాఫీగా ఉంటుంది. ఇప్పుడు డివిజనల్ ఫైర్ ఆఫీసర్ గారు అన్నట్టు ఇమీడియట్గా చేయాల్సిన పని ఏంటంటే ఈ బహుళ అంతస్తులో పెట్టాం, జరుగుతున్నాయి. ఈ డెమానిస్ట్రేషన్ ఫైర్ ఫైటింగ్ని ఏ విధంగా జరిగితే ముఖ్యంగా టౌన్స్ అండ్ సిటీస్లో అగ్ని ప్రమాదాలు, వైరింగ్ ఎలక్ట్రికల్ వైరింగ్ ద్వారా వచ్చే ప్రమాదాలు చాలా ప్రమాదంగా ఉన్నాయి. వీటిని తప్పించుకోవడానికి కానీ అవి రాబోయే ప్రమాదం ఏ విధంగా ఉంటుంది ఈ కరెంటు వల్ల, ఈ డెమాన్స్ట్రేషన్ ఇస్తున్నారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అవి విస్తృతంగా ప్రతి పాఠశాలలోనూ ఒక అంటే వీళ్ళు డెమాన్స్ట్రేషన్ కాకుండా కూడా ఆడియో విజువల్గా కూడా చూపెట్టే పద్ధతి ప్రవేశపెడితే చాలా బాగుంటుంది. ఒకటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చాలా ముఖ్యమండి. రెండు బాయ్ స్కౌట్స్, గర్ల్ గైడ్స్ స్కూళ్ళల్లోని ఇది విస్తృతంగా ప్రచారం చేసి ఈ ప్రమాదాలు ఏ విధంగా సంభవించవచ్చును, కరికులంలో కూడా కొన్ని పాఠాలు ప్రవేశపెట్టి విద్యార్థిని విద్యార్థుల్లో దీని గురించి ఒక స్పృహ తీసుకురావాల్సిన అవసరం. రామచంద్రరావు గారు, అనేక ప్రమాదాలు అని వీటిని తప్పించుకోవడానికి, ఇవి జరగకుండా చూసుకోవడానికి పాఠశాలల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ, ప్రధాన ఉపాధ్యాయులు కానీ, లేకపోతే పాఠశాలను నడిపేటటువంటి వారు కానీ, వారు ఈ రకమైన శ్రద్ధ తీసుకోకపోవడానికి ఏమిటి, వారికి ఉన్నటువంటి అడ్డంకులు ఏమిటి? చాలా మౌలికమైన ప్రశ్న అండి. ఇవాళ పిల్లలు మన చాలా అమూల్యమైన సంపద అన్న స్పృహలో పెద్దవాళ్ళ ప్రపంచం లేదు, ఇది రాబోయే మానవ తరం అన్న స్పృహతో పిల్లల్ని పెంచుకోవడం, వాళ్ళని పరిరక్షించుకోవడం అన్న స్పృహలో ఇవాళ మనం పెద్దవాళ్ళం లేము, ఉండవలసినంత స్పృహతో లేము, అంత పటిష్టమైన స్పృహతో లేము. అందుమూలన పిల్లలకు సంబంధించిన ప్రతి విషయం అశ్రద్ధగానే చూస్తాం. ఉంటే అతి ఉంటుంది, అతి జాగ్రత్త ఉంటుంది, వాడికి అసలు ఏం తలకాయ పనిచేయకుండా చేసి ఏ ప్రమాదం వచ్చినా అతిగా కంగారు పడేలాంటి అనవసరపు ఇదన్నా ఉంటుంది, లేకపోతే అసలు దాన్ని పట్టించుకునే స్పృహ ఉండదు. ఈ రకమైన దీని మూలాన ఈ అవాంఛనీయమైన సడన్గా అనుకోని ఇప్పుడు తాటాకు పాకలో ప్రమాదం, బహుళ అంతస్తులు ఏమిటి, అక్కడ తాటాకు పాక ఏమిటి, షార్ట్ సర్క్యూట్ రావడం, ఆ నిప్పుల మూలాన అంతమంది బిడ్డలు కాలిపోవడం, ఇవన్నీ అక్కడ ఉన్న ఆ పరిసరాల్లో ఉన్న ఆ పరమ అవకతవకలు అన్నమాట. అక్కడున్న పెద్దవాళ్ళల్లో ఎవరికైనా స్పృహ ఉండొచ్చు. వంట చేసేది తాటాకు పాక కాబట్టి ఆ తాటాకు పాక ఎప్పుడైనా కాలిపోయే అవకాశం ఉంది.
అంత బహుళ అంతస్తులది ఇంట్లో ఆ అవకాశం లేకుండా చూడడం లేదా దానికి తగిన జాగ్రత్త పటిష్టంగా ఉండేలాగా అడుగుతున్నాను. నారాయణ గారు, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి ఉపాధ్యాయులకు కానీ లేకపోతే నడిపేవారికి కానీ వాళ్ళకు ఉన్నటువంటి అవరోధాలు ఏమిటి? పదులు వందల సంఖ్య ఎక్కువ మొత్తంలో పిల్లలు చనిపోయేటటువంటిది మాత్రం ఖచ్చితంగా లాభాపేక్ష జరుగుతున్నటువంటిది. యాజమాన్యాల వర్గం వలన, వాళ్ళ యొక్క కక్కుర్తి వలన జరుగుతున్నటువంటి పరిణామాలే. ఇప్పుడు ఈరోజు 3వ అంతస్తులో 4వ అంతస్తులో స్కూల్ నడపడానికి వీల్లేదు. వాస్తవంగా గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రం నడుస్తున్నాయి. కానీ నడిచేదానికి ప్రభుత్వం అనుమతించకూడదు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంగీకరించకూడదు. కానీ ఆ స్కూల్కి రికగ్నిషన్ ఎందుకు ఉన్నదనేటటువంటిది గవర్నమెంట్ మనం పట్టుకోవాల్సినట్టు అవసరం ఉంది. వాళ్ళు అదుపు చేస్తే మాత్రం అదుపోయే అవకాశం ఉంది. రెండోది, ఇప్పుడు చెడిపోయినటువంటి వ్యాన్స్ నడిపేటటువంటిది కూడా మేనేజ్మెంట్స్ లాభాపేక్ష కోసం నడుపుతున్నటువంటి, అందుకని పసిబిడ్డల ప్రాణాలతో చెలగాటం ఆడేటటువంటి యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో ఆ యాజమాన్యాలని అదుపు చేయటం, అడ్డం వస్తుంది మాత్రం లాభాపేక్షే. ఆ లాభాపేక్షని కూడా అధిగమించేసి వాళ్ళు కంట్రోల్ చేసే దానికోసం ప్రభుత్వం పూనుకుంటే తప్ప పసిబిడ్డల యొక్క ప్రాణాలు రక్షించడం చాలా అసాధ్యమైనటువంటి పరిస్థితి. లక్ష్మీప్రసాద్ గారు, భద్రత అనేది ఖర్చుతో కూడుకున్నటువంటి పని. మినిమం స్కూల్ అంటే దానికి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ నా ఉద్దేశంలో ఎగ్జిట్ రిక్వైర్మెంట్స్, అంటే దాని లోపలికి వెళ్ళడానికి బయటకు రావడానికి స్టేర్ కేసెస్ తీసుకోండి, డోర్స్ కానీ లేకపోతే ఇతర బయటికి రా వాళ్ళు, అంటే ఇంకే ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు అందులో ఉన్న వాళ్ళందరూ కూడా 2.5 నిమిషాల లోపల బయటికి రావాలి. అది యాక్చువల్ నేషనల్ బిల్డింగ్ కోడ్ నామ్ అయితే 2.5 నిమిషాల లోపల బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరూ సురక్షిత ప్రదేశానికి బయటికి రావాలి. దానికి రావాలంటే మరి దానికి స్టేర్ కేసెస్ కావాలి, కనీసం మినిమం ప్రతి ఒక్క మల్టీ స్టోరీ బిల్డింగ్ ఉంటే కనీసం 2 స్టేర్ కేసెస్ ఉండాలి. ఆ స్టేర్ కేసెస్ కూడా క్యాల్కులేషన్ ఉంది. ఇప్పుడు ఒక 100 మెంబర్స్కి ఒక 1 మీటర్ ఉండే విడుతున్న స్టేర్ కేస్ కావాలి. అట్లా దెన్ దే హ్యావ్ టు క్యాల్కులేట్. ఒక ఫ్లోర్లో ఉదాహరణకి 500 మంది పిల్లలు ఒకే ఫ్లోర్లో ఉన్నారు, దెన్ 5 మీటర్స్ ఉన్న స్టేర్ కేసెస్ అంటే కనీసం 2-3 స్టేర్ కేసెస్ ఉండాలి వాళ్ళు సురక్షితంగా బయటకు రావడానికి. అలాగే 45 మంది పిల్లలు ఉన్న ఒక క్లాస్ రూమ్లో కనీసం 2 డోర్స్ ఉండాలి, ఒక్కో డోర్ విడుతు కనీసం 1.5 మీటర్ ఉండాలి. ఇట్లా కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ టైంలోనే వీలవుతుంది. అంతేగాని ఏదో ఒక బిల్డింగ్ వేరే పర్పస్ కట్టి దాన్ని స్కూల్గా కన్వర్ట్ చేసినప్పుడు ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ఈ నిబంధనలన్నీ వాళ్ళు పాటించడానికి తర్వాత అవకాశం కుదరదు. అదేవిధంగా అవగాహన లేకపోవడం వల్ల తర్వాత బిఫోర్ ఆక్యుపెన్సీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ అడ్వైజ్ ఒకటి అడగడం తీసుకోవడం ఇలాంటివి ఉంటే కొంత, అంటే పాఠశాల నిబంధనలు కూడా అలాంటిది ఉంటే కొంతవరకు ఇలాంటి ప్రమాదాలు కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే మనం అవాయిడ్ చేయొచ్చు. తర్వాత ఫ్రీక్వెంట్గా పిల్లలకు కూడా పాఠ్యాంశాల్లో వాళ్ళకి ఫైర్ గురించిన మినిమం అవగాహన ఏర్పరచడం చాలా ముఖ్యం. చాలా అగ్ని ప్రమాదాల్లో ఈ పొగ వల్ల తర్వాత తొక్కిసలాటల్లో చాలామంది ప్రాణాలు కోల్పోతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కింద నేల మీద పాకుతూ బయటకు రావడం ద్వారా కొంతవరకు మనం ఆ పొగని అవాయిడ్ చేయొచ్చు. అలాగే ముక్కుకు ఒక కర్చీఫ్ పెట్టుకొని తడి హ్యాండ్ కర్చీఫ్ పెట్టుకొని బయటకు వచ్చినా కూడా కొంతవరకు రావచ్చు. ఇలాంటి కొంత మినిమం ఫైర్ సేఫ్టీ మెజర్స్ గురించి వాళ్ళకి అవగాహన ఉండాలి. తర్వాత మేనేజ్మెంట్ కూడా మినిమం ఫైర్ ఎక్విప్మెంట్, అంటే అదేం కాస్ట్లీ కాదండి, మీరు అన్నట్టు చాలా కాస్ట్లీ, లక్షలతో కూడుకున్న పని కాదు. ఉదయం స్కూల్ తెరిచిన దగ్గర నుంచి పిల్లవాడు లేచి స్కూల్కి వెళ్ళి తిరిగి ఇంటికి వెళ్ళేటప్పటి వరకు ఏ రకాలైనటువంటి సంఘటనలు ఆ పిల్లవాడు కానీ పిల్లగాని ఎదుర్కొంటారు అనేటువంటి మనకు అందరికీ తెలుసు. ఎక్కడైనా అటువంటిది అనుకోని జరగకూడని సంఘటన జరిగితే ఎలా చేయాలి ఏమిటి అనేటువంటి దాని మీద విద్యార్థులకి ఒక శిక్షణ, ఉపాధ్యాయులకు ఒక శిక్షణ, ఉపాధ్యాయేతర సిబ్బందికి ఒక శిక్షణ, మనం వీటన్నిటిని గురించి ఆలోచించి ఆ శిక్షణను పొందుపరిచామా మనం? అసలు దానికోసం ఆ శిక్షణ కంటే మానవ స్వభావాన్ని సమగ్రంగా, ఇప్పుడు మనం ఎంతసేపు భద్రత అనగానే భౌతిక భద్రత, శరీరానికి భద్రతే అంటున్నాం, బిడ్డ మనస్సుకి భద్రత, వాడి భావజాలానికి భద్రత, వాడి ఎమోషన్ని ఏం భద్రత ఏర్పాటు చేస్తున్నాం, బిడ్డల మేధస్సులకి ఏం భద్రత ఏర్పాటు చేస్తున్నాయి ఇప్పుడు నడుస్తున్న చదువులు, ఈ సమగ్రతత్వం కొరవడడం మూలానే ప్రమాద స్థితులు ఆసన్నమైనప్పుడు ప్రవర్తించే తీరు, తప్పించుకోవడానికి కావలసిన ఆ క్షణపు ఆ సునిశితమైన నిశిత తత్వం, అవన్నీ కొరత పడడం, ప్రమాదాలకి గురి కావడానికి ప్రధాన కారణం మనలో సమగ్ర మానవతత్వాన్ని సన్నగిలడం. వెంకారెడ్డి గారు, ఉపాధ్యాయుల శిక్షణలోనూ ఉపాధ్యాయేతర సిబ్బంది శిక్షణలోనూ పిల్లలు బడిలో చేరిన తర్వాత వారికి ఇచ్చేటటువంటి తరఫీదులోనూ వీటన్నిటిని ఎందుకు మనం పొందుపరచలేకపోయాం? స్కూల్ పెట్టేటప్పుడు నియమాలు, స్కూల్ నడుపుతున్నప్పుడు నియమాలు ఉన్నాయి, కానీ ఉపాధ్యాయుడికి ఇప్పుడు బాయ్ స్కౌట్టు, గర్ల్ గైడ్స్, స్కౌటింగ్లో ఉంది ఇది, ఫస్ట్ ఎయిడ్, ఏ విధంగా ప్రమాదాలు జరిగితే మీరు చేయాలనేది. అన్ని స్కూళ్ళలో స్కౌటింగ్ లేదు. ఆ విధంగా ఉపాధ్యాయుల శిక్షణలో బీఈడీ కానీ టీటీసీలో కూడా సిటిజన్షిప్ ట్రైనింగ్ అనేది ఉండేది. దానిలో కూడా ఉపాధ్యాయుడికి ఇటువంటి
కానీ ఇదేమిటంటే మీరు అన్నారే ప్రమాదం అనేది చెప్పకుండా వచ్చేదని. ఆ చెప్పకుండా వచ్చేదానితో మనిషి ఈ సంస్థ కానీ దానిలో పనిచేస్తున్న వాళ్ళు కూడా దాని గురించి ఇప్పుడూ అలర్ట్గా ఉండటం అనేది సంభవించట్లేదు. మొత్తం మీద ఈ పరిస్థితుల్లో ఈ ప్రమాదాలు జరగొచ్చును అనే ఒక అలర్ట్నెస్ అవేర్నెస్ రావట్లా. ఇప్పుడు ప్రమాదం అనుకోకుండా జరిగేదేనండి, కానీ ప్రమాదాలు వస్తాయి అని ముందుగా ఊహించే కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు కుంభకోణంలో జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో, ఆ ప్రమాదంలో ఆ స్కూల్ పిల్లలు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే అంత ప్రమాదం జరిగేది కాదు, దానికి సంబంధించినటువంటి ఎగ్జిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ థర్డ్ ఫ్లోర్లో ఉండటం వలన వాళ్ళందరూ పిల్లలు దిగాలంటే ఒకే మార్గం నుంచి దిగా, ఒకే డోర్ నుంచి దిగాల్సినట్టు అవసరం ఉంది. వాళ్ళు దిగే అవకాశం లేకుండా పోయినా అందుకని మంటలో మాడి బడి ఆవరణలో వంట వంట కూడా విడిగా ఉండాలి తప్ప, మరి స్కూల్ బిల్డింగ్ను ఆనుకునే వంట ఏర్పాటు చేయడం కూడా సరైనటువంటిది కాదు. దానివల్ల కూడా ప్రమాదం, దాన్ని నివారించవచ్చు కదా. రెండోది, ఇప్పుడు స్కూల్స్ మన హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి పాత బిల్డింగ్లు అన్నీ కూడా వర్షాకాలం వస్తే కూలిపోదానికి సిద్ధంగా ఉన్నాయి. కూలిపోతే పిల్లలకి దెబ్బలు తగులుతా ఉన్నాయి, చనిపోతున్నారు కొంతమంది. వాడిని బాగు చేపిస్తామని చెప్పి ఎప్పుడన్నా ఉదంతం జరిగితేనేమో బాగు చేస్తాం అడవాడు చేస్తున్నారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మర్చిపోవడం జరుగుతూ ఉంది. లక్ష్మీప్రసాద్ గారు, ఏ రకమైనటువంటి చర్యల్ని, ఏ రకమైనటువంటి జాగ్రత్తల్ని మన ఉపాధ్యాయుల శిక్షణలోనూ, ఉపాధ్యాయుల సిబ్బంది శిక్షణలోనూ, పిల్లలు బడిలో చేరిన తర్వాత వారికి ఇచ్చేటటువంటి తరఫీదులను, ఏ రకమైనటువంటి జాగ్రత్తలు మనం పొందుపరచుకోవచ్చు ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు వారు సరిగా ప్రవర్తించేలాగా? ముఖ్యంగా ఇలాంటి ఎమర్జెన్సీస్, అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు మనిషి భయ ఆందోళనలకు గురి కావడం జరుగుతుంది. కాబట్టి తరచుగా తర్ఫీదు అవుతాయి తప్ప అలాంటి సమయంలో కరెక్ట్గా సమయస్ఫూర్తితో వ్యవహరించడం అనేది జరగదు. అందుకోసం డ్రిల్స్ అంటారు, దీనికి ఎవాక్యుయేషన్ డ్రిల్స్ అంటారు. వేరే కంట్రీస్లో అయితే ఏ పిల్లలుగా స్కూల్లో చేరిన వెంటనే ఫస్ట్ వాళ్ళకి ఫైర్ స్టేషన్కి తీసుకెళ్తారు, ఒక విజిట్ ఉంటుంది అక్కడ. దెన్ దే విల్ ఇంటరాక్ట్, అక్కడ వాళ్ళతో ఫైర్ సిబ్బందితో వాళ్ళు అడిగే ప్రశ్నలు అన్నీ తెలుసుకొని సమాధానాలు తెలుసుకొని, తర్వాత స్కూల్లో కూడా ప్రతి వాళ్ళకి పాఠ్యంలో ఒక అంశం అది ఫైర్ ప్రివెన్షన్ అనేది, ఫైర్ సేఫ్టీ అనేది, తర్వాత ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పడం జరుగుతుంది. తర్వాత ఈ టీచర్స్ విషయానికి వస్తే వాళ్ళు కూడా స్కూల్లో చేరిన ఫస్ట్లోనే వాళ్ళకి ఫస్ట్ ఇచ్చే ట్రైనింగ్ ఫైర్ సేఫ్టీని, తర్వాత మిగతా ట్రైనింగ్స్. అలాగే మన దగ్గర కూడా అలాంటి చర్యలు చేపట్టినప్పుడు టీచర్లకి, పిల్లలకి సరైన అత్యవసర పరిస్థితుల్లో ఎలా వాళ్ళు మెలగాలి అనే విధానాన్ని నేర్పించడం ద్వారా, దాన్ని ఫ్రీక్వెంట్గా ట్రైనింగ్ చేయడం ద్వారా, ఇటువంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు 2.5 నిమిషాల లోపల అందరూ భవనంలోంచి బయటకు రావాలంటే అది ఎంతో క్రమశిక్షణతో కూడుకొని చేస్తే కానీ కుదరదు. అంటే అందరూ ఒకే సింగిల్ లైన్లో రావాలి, ఒకరి వెనకలు ఒకరు రావాలి, పరిగెత్తకూడదు. ఒకరిద్దరు తోసుకొని పరిగెత్తితే ఒకరు మెట్ల మీద పడిపోయారనుకోండి, వాళ్ళ నుంచి స్టాంపేడ్ అవుతుంది. కాబట్టి ఈ నియరెస్ట్ ఉన్న డోర్ ద్వారా రావడం, లాస్ట్లో వచ్చే వాళ్ళు ఆ తలుపు మూసేయడం, ఎందుకంటే అగ్ని ప్రమాదం ఇతర రూమ్లకు వ్యాపించకుండా ఉండడానికి వాళ్ళు ఇటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా కొంతవరకు, అంటే రెగ్యులర్గా 6 నెలలకు ఒకసారి ఒక ఎవాక్యుయేషన్ డ్రిల్ చేయడం, ఈ భద్రత పైన ఎస్పెషల్లీ ఫైర్ అండ్ అదర్ ఎమర్జెన్సీస్ పైన వాళ్ళకి అవగాహన కల్పించడం, తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో కూడా ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదో ఒక బిల్డింగ్లో అందరినీ కొన్ని వందల మందిని ఉంచేసి అక్కడ సేఫ్టీ పెట్టాలంటే ఎన్ని సిస్టమ్ పెట్టినా కూడా బేసిక్ అది ఫాల్టీ బిల్డింగ్ ఉందనుకోండి, ఎగ్జిట్ లేదు. ఒక 2000 మంది ఉన్న బిల్డింగ్కి ఒకే స్టేర్ కేస్ ఉందనుకోండి, దెన్ ఇఫ్ దట్ స్టేర్ కేస్ అది యూజ్ చేయలేని పరిస్థితి ఏర్పడినప్పుడు ఏమైనా ప్రమాదంలో, అటువంటి పరిస్థితుల్లో మీరు ఎటువంటి భద్రత చర్యలు పెట్టినప్పటికీ దాని నుంచి చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎన్సీసీ ట్రైనింగు, గైడ్స్ ట్రైనింగు ఇవి స్కూల్స్లో ఉన్నాయి, అయితే అన్ని స్కూళ్ళు లేవు, కొన్ని స్కూళ్ళు మాత్రం మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు అన్ని స్కూల్స్లో కూడా ఈ రకమైన ట్రైనింగ్ కనుక ఏర్పాటు చేసే జాగ్రత్తలు తీసుకుంటే, రెండోది ఫైర్ ప్రివెన్షన్ సంబంధించినటువంటి ట్రైనింగ్ వారున్నది, అలాగే ఫస్ట్ ఎయిడ్కి సంబంధించినటువంటి ఈ శిక్షణా కార్యక్రమాలు కూడా విద్యార్థులకి రెగ్యులర్గా చెప్పేదానికోసం ఉపాధ్యాయులు ముందు తరఫీదు కావాల్సినట్టు అవసరం ఉంది. అందుకని ఉపాధ్యాయుల శిక్షణ అంటే ట్రైనింగ్ బీఈడి టీటీసీ ట్రైనింగ్లోనే కాకుండా అక్కడ నేర్చుకున్నటువంటి అక్కడే మర్చిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకని అది రోజువారీగా అమలు చేస్తాని కోసం ప్రమాదాలను ముందుగా ఊహించి ఎప్పుడో వచ్చినప్పుడు పట్టును తలబట్టుకోవడం కాకుండా తప్పనిసరిగా ఇలాంటి ప్రమాదాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకునే దానికోసం ఉపాధ్యాయులు మరి సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు ఆ రకంగా తరఫీదు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉన్నది. కానీ ఈ రోజు జరిగిన సంఘటన మీరు అన్నట్టు ఒక కనువి పోయి ఇప్పుడు ఇంతవరకు పాఠ పుస్తకాల్లో ఇటువంటి ప్రమాదాల గురించి పాఠ్యాంశాలు లేవు. స్పష్టంగా జరుగుతున్న మార్పులు, ఆర్థిక సాంఘిక మార్పులు వస్తున్న ఈ పాఠశాల వ్యవస్థ విస్తృతంగా పైకొస్తున్న సందర్భంగా ప్రమాదాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పుడు
ప్రసాద్ గారు అన్నట్టు పాఠ్యాంశాల్లో కూడా తప్పకుండా ప్రాథమిక స్థాయిలో, సెకండరీలో, కాలేజీ స్థాయిలో కూడా రావాలి పాఠ్యాంశంగా, పుస్తకం లెసన్ కింద. వస్తే నారాయణ గారు అన్నట్టు ఈ డెమాన్స్ట్రేషన్ చాలా ముఖ్యం, కనీసం నెలకు ఒకసారి ఉన్న డెమాన్స్ట్రేషన్. ఇప్పుడు ఎప్పుడు ప్రమాదం ఏదో వస్తే దాన్ని పాఠ్యాంశం పెట్టాలి. ఇప్పుడు ఎయిడ్స్ ఇటీవల కాలంలో చర్చనాంశం కనుక ఎయిడ్స్ని పాఠ్యాంశంలో చేర్చారు. ఇప్పుడు 10th క్లాస్ పెట్టేశారు, అందుకని ఇప్పుడు ఇలాంటి ప్రమాదాలు కొన్ని వస్తున్నాయి కనుక తప్పనిసరిగా పెట్టేదానికోసం ఆలోచన చేయటం మంచిది ప్రభుత్వం కూడా. ఇవాళ ఉదయం కుంభకోణంలో ఒక పాఠశాలలో జరిగినటువంటి ప్రమాదం, ఈ ఘోర అగ్ని ప్రమాదం మన దేశంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలలోనూ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఆ రకమైనటువంటి ప్రమాదం పొంచి ఉంది. ఆ రకమైనటువంటి ప్రమాదం జరగకుండా ప్రభుత్వము, పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది వీరందరూ కూడా దీని మీద ఒక శ్రద్ధతోటి దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి ప్రమాదమే జరగకూడదే కనుక జరిగితే ఏం చేయాలి అనేటటువంటి దాని మీద అందరికీ కూడా, విద్యాలయాల్లో పనిచేసే వారందరికీ కూడా ఒక క్రమమైనటువంటి సరైనటువంటి శిక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంతగా చూస్తే ఆ రకమైనటువంటి శిక్షణని ఒక పాఠ్యాంశంగా అటు ఉపాధ్యాయుల యొక్క శిక్షణలోనూ, ఇటు పిల్లల యొక్క శిక్షణలోనూ కూడా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చర్చని ఇంతటితో ముగిద్దాం. రేపు మరొక ముఖ్యమైనటువంటి అంశం మీద చర్చతోటి ప్రతిధ్వని కార్యక్రమం మీ ముందుకు వస్తుంది. నమస్కారం.